టీడీపీ ఎంపీ లావకృష్ణదేవరాయ ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో ఇంకా టీడీపీ గెలవదు లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు అలా మాట్లాడుంటారు? ఇంకా ఇంటర్వ్యూలో ఏమేమి మాట్లాడారు మీ మాటల్లో? యా, ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. మనకు తెలుసు ఆయన గతంలో వైసీపీ నుంచి అదే నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్ళ కుటుంబం బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఎప్పటి నుంచో లావు రత్తయ్య, ఆయన విజ్ఞాన యూనివర్సిటీ ఉంది, ఇప్పటికి కూడా ఆ ఏరియాలో చాలా పాపులర్ అది. అంతకుముందు కూడా ఆయన సుప్రభాతం అన్న పత్రిక కూడా పెట్టారు. సో ఆయన ఒక విద్యావేత్తగా కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ రత్తయ్య గారిది ఉందన్నమాట ఆ ఏరియాలో. ఇటీవలనే ఆయన బయోగ్రఫీ కూడా బయటకు వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇతను కూడా విదేశాల్లో చదువుకున్న వ్యక్తి, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి. సో తను గతంలో వైసీపీ నుంచి పోటీ చేశాడు, గెలిచాడు కూడా. గెలిచాడు, అక్కడ మంచి పేరు కూడా ఉంది. తను చాలా అక్కడ తన నియోజకవర్గానికి ఎంతో కూడా చేశాడు. కొంత ఐడియల్ అభిప్రాయ భావాలు ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఏమైందంటే జగన్ సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. అంటే ఎక్కువగా బీసీలు, బీసీల్లో కూడా యాదవ కులం, అంటే మనకి ఇప్పుడు ప్రధానంగా కనబడే కులాలు మూడు కనిపిస్తుంటాయి. ఒకటి కమ్మ, రెడ్డి, కాపు. అవి కాకుండా బీసీలు అంటాం. బీసీలు అనగానే అనేక కులాల సముదాయం. అయితే జగన్ ఏం చేశాడంటే ఆ కులాల్లో కూడా, బీసీలలో కూడా ఎవరెవరు సంఖ్యరీత్యా ఎక్కున్నారు, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా అతను డేటా తీసుకొని అనలైజ్ చేసుకొని యాదవ కులం బీసీలలో పాపులేషన్ రీతే కానీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉందనే విషయాన్ని గ్రహించి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వడం చేశాడు. ఆ కాంటెక్స్ట్లోనే మనకి యాదవ కులానికి సంబంధించిన ఐలైన్ కూడా వాళ్ళు కొంత రంగంలోకి దించారు. ఐలై కూడా ఈ మధ్య జగన్ పరిపాలన పొగుడుతూ వీడియోలు చేస్తున్నారు. ఆయన కూడా ఆ కులానికి సంబంధించిన వాడే. అది ఒక బలమైన ఇదన్నమాట. సో ఎవరో కూడా అన్నారు కనిపించని నాలుగో కులం యాదవ అని. సో కాబట్టి నరసరావుపేటలో కూడా ఆయన బీసీకి ఇద్దాం అనుకున్నాడు. అందుకని ఇతన్ని గుంటూరుకి రమ్మన్నాడు. నువ్వు గుంటూరుకి వచ్చేసి నేను అక్కడ బీసీని పెడతాను, గుంటూరులో నీకు ఎంపీ సీట్ ఇస్తాను. యాక్చువల్గా గుంటూరులో ఏంటంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి బలం ఎక్కువ ఎంపీ దీంట్లో. అంతకుముందు రాయపాటి కానీ, తర్వాత వచ్చిన మన గల్లా జయదేవ్ కానీ, గల్లా జయదేవ్ చాలా యాంటీ తెలుగుదేశం ట్రెండ్లో కూడా అతను గెలవగలిగాడు అది. సో ఈ కాంటెక్స్ట్లో అక్కడికి వెళ్తే మనం గెలిచేది కష్టం. రెండోది మనకి అక్కడ మనం ఏమి చేయలేదు, ఇక్కడ అనేక పనులు చేసాం, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మనం ప్రజలకు చెప్పుకోవచ్చు, అంటే నేను ఇది చేశాను, ఇది చేస్తాను అని చెప్పుకోవడానికి నాకు నరసరావుపేటలో ఉంటుంది. అది కాకుండా గుంటూరు వెళ్తే నేనేమని అక్కడ ప్రజల్ని ఓటు అడగాలి అనేది కృష్ణదేవరాయలు అనుకున్నాడు. మామూలుగా అయితే మామూలు వాళ్ళకైతే అది పెద్ద ఇబ్బంది ఉండదు, ఎక్కడ పంపించినా వెళ్తారు. కానీ తను కొంత సెన్సిటివ్గా ఆలోచించి వ్యతిరేకించాడు. దాంతో అతన్ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. జగన్కేమో జగన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇది ఫిట్ కాదు. అతను ఒక స్కీమ్లో వెళ్తున్నాడు, ఆ స్కీమ్లో ఫిట్ అయితే ఉంటారు, లేకపోతే అతను వదులుకోవడానికైనా సిద్ధం. అలాగే అతను వదిలేసి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి అక్కడ ఎంపీగా నిలబెట్టాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ సామాజిక వర్గం రీత్యా అతను కొంత డైనమిక్ లీడర్. అనిల్ కుమార్ కూడా మనకు తెలుసు, ముందు నుంచి కూడా తెలుగుదేశానికి అంటిగా గట్టిగా మాట్లాడే వాళ్ళల్లో వాయిస్లో అనిల్ కుమార్ ఒకడు. రెండోది జగన్కి వీర విధేయుడు, బీసీలలో కొంత బలం ఉన్న వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ తను ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు వాళ్ళ టీవీ ఛానల్కి. ఆ ఇంటర్వ్యూలో అతను కొన్ని షాకింగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇది ఇప్పుడు కొంత ప్రకంపనలను క్రియేట్ చేస్తుంది. అందులో ఏంటంటే తెలుగుదేశం గెలవడం చాలా కష్టమే, చెమట ఓడ్చాల్సిన పరిస్థితి ఉంది అనేది చెప్పాడు. ఇది నిజానికి తెలుగుదేశం కాదు, వైసీపీకి కూడా ఇదే స్టేట్మెంట్ వర్తిస్తుంది. వైసీపీ కూడా చెమట ఓడ్చాల్సిందే. ఇద్దరు కూడా ఎవరు కూడా ఈజీగా గెలిచే పరిస్థితి లేదు. రెండు కూడా ఇది ఒక కూటమి, ఇక్కడ పార్టీ, ఈ రెండు కూడా
పోరహోర పోరే ఉంటుంది. ఎవరికి కూడా స్వీపింగ్ అయితే లేదు సర్వేలు కూడా. అందుకని మనకి ఏ రాష్ట్రంలో లేనంతగా సర్వేలు, దాదాపు 30 సర్వేలు నేను చూస్తే దాదాపు 50-50 ఇటు అటు వెళ్ళిపోయినాయి. వీళ్ళేమో మెజారిటీ సర్వేలు మావే అంటారు, వాళ్ళేమో మెజారిటీ సర్వేలు మావే అంటారు. కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు మాత్రం సగం చీలిపోయినాయి. సగమేమో తెలుగుదేశం కూటమి వస్తుందండి, సగమేమో వైసీపీ వస్తుంది. అంటే పరిస్థితి ఏంటంటే దీన్ని కొన్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసుకొని కూడా సర్వేలు చేస్తారు. కానీ ఓవరాల్గా మనకు తెలిసే సిచ్యువేషన్ ఏంటంటే టఫ్గా ఉంది. ఎవరికి క్లియర్గా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. స్వీపింగ్ అయితే ఎవరికి లేదు. కష్టపడాలి. ఎవ్రీడే ఇస్ కౌంటింగ్ అనమాట. అందువల్ల ప్రతిరోజును చూసుకొని ప్రతి అంశాన్ని చూసుకొని వెళ్ళాలి. అదే ఆయన చెప్పుండొచ్చు, కానీ దాన్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం కూటమి ఓడిపోతుందని కృష్ణదేవరాయలు చెప్తున్నాడు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళంతా వైరల్ చేస్తున్నారు. అట్లాగే ఆయన ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదేంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకేం ఉపయోగపడలేదని కూడా ఆయన చెప్పాడు. బీజేపీతో పొత్తు వేస్ట్ అన్నట్టుగా కూడా మాట్లాడాడు. ఈ రెండు అంశాలు ఇప్పుడు షాకింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక కూడా మనం వేరే వీడియోలో రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుతూ కూడా నేను చెప్పాను, రఘురామ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బీజేపీతో పొత్తు వల్ల మాకేం ఒరగలేదన్న అభిప్రాయాన్ని ఆయన ఇండైరెక్ట్గా, అంటే ఆయన ఎలా అడిగారు, బీజేపీతో పొత్తు వల్ల కూటమికి లాభం కలిగిందా అంటే నో కామెంట్ అన్నాడు. అంటే అర్థమేమి, ఉందంటే ఉందనేవాడు కదా. నో కామెంట్ అంటే అర్థం లేదు కానీ నేను చెప్పదలుచుకోలేదు అని కదా అర్థం. సో ఇది చెప్పకనే చెప్పినట్టు అనమాట. సో ఈయనేమో డైరెక్ట్గా చెప్పేశాడు కృష్ణదేవరాయలు. ఆయనేమో కొంత లౌక్యుడు కాబట్టి, రఘురామకృష్ణరాజు రాజకీయ నాయకుడు, ఈయన టిపికల్ రాజకీయ నాయకులాగా ఉండడు ఎవరు ఈ కృష్ణదేవరాయలు. ఆయన విద్యావేత్తలాగానే మాట్లాడుతుంటాడు. సో అంటే న్యూ జనరేషన్ పొలిటీషియన్, ఇతనేమో ఓల్డ్ జనరేషన్ పొలిటీషియన్ రఘురామ. సో అందుకని ఆయన ఓపెన్గానే ఏమన్నాడంటే మాకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. నిజానికి బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనేది చూసినప్పుడు ఎవరికి కూడా అర్థం కావట్లా ఎందుకు పొత్తు పెట్టుకున్నాను తెలుగుదేశం వాళ్ళకి కూడా. ఎందుకంటే బీజేపీకి 0.8% ఓట్ల షేరు 2019లో వచ్చింది, అంటే 100 కంటే తక్కువ వచ్చాయి. ఇప్పుడేం పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గితే తగ్గుండాలి. బీజేపీ మీద ఎవరికేం అక్కడ ఇంట్రెస్ట్ లేదు. అలాంటి కాంటెక్స్ట్లో బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ఒరిగేది ఏం లేదు, పైగా నష్టం కూడా ఉంది. ఎందుకంటే మైనార్టీ ఓట్లు బీజేపీ వల్ల కొన్ని ఓట్లన్న మెజారిటీ మైనార్టీలో మెజారిటీ వైసీపీకే ఉంది. మైనార్టీ వర్గాల్లో మెజారిటీ అంటే 70-80% వైసీపీ ఉన్నారు. కనీసం ఒక 20-25% తెలుగుదేశం వైపు వచ్చేవాళ్ళు కూడా బీజేపీని చూసి వెనక్కిపోయే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే నెల్లూరు ప్లస్ చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 5 జిల్లాల్లో నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీతో ఎందుకు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు అనేది అందరికీ ఒక కనిపించింది. కానీ మనం పరిశీలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి చంద్రబాబు. ఒకటేమో పోల్ మేనేజ్మెంట్, జగన్ని ఢీకొనాలంటే మనకి సెంట్రల్ లెవెల్లో మనకి సపోర్ట్ లేకపోతే ఇద్దరిని ఏకకాలంలో అంటే సెంటర్ని ఇటు జగన్ని ఢీకొనడం కష్టమవుతుంది, పోల్ మేనేజ్మెంట్ మనకి కష్టమవుతుంది, యంత్రాంగం అంతా మనకి యాంటీగా ఉంటే విజయావకాశాలు దెబ్బతింటాయి అనేది చంద్రబాబు తన అనుభవం ఆయనకి ఉంది కాబట్టి ఆయన ఆలోచించాడు. అది కరెక్ట్, ఆయన ఆలోచన తప్పేం లేదు. అట్లాగే రెండవ అంశం, రేపొద్దున నేను అధికారంలోకి వచ్చినా నేను రాకపోయినా నన్ను జైలుకు పంపించే అవకాశం ఉంది జగన్ బీజేపీ ఒకటైతే. ఎందుకంటే బీజేపీ తనకు యాంటీగా ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా జైలుకు పంపిస్తుంది. మనం చూస్తున్నాం కేసులు పెట్టి విరికిస్తుంది కేజ్రీవాల్. రీసెంట్గా తర్వాత ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే అరెస్ట్ చేసింది. రేపు చంద్రబాబు మీద ఆల్రెడీ 20 కేసులు పైన ఉన్నాయి, జగన్ పెట్టినవి 6-7 ఉన్నాయి, ఈ స్కామ్లే 6-7 ఉన్నాయి. సో ఏదో ఒక రకంగా ఇరికిచ్చచ్చు. సో ఈ 2 కారణాలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. కానీ బీజేపీ చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడో బీజేపీకి కూడా అర్థమవుతుందిగా. వీళ్ళకంటే వాళ్ళు ప్రపంచ ముదర్లు అని చెప్పచ్చు, దేశ ముదర్లు కూడా కాదు. సో వాళ్ళకి తెలీదా చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు. సో చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదనేది బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్. అందుకనే ఆ మధ్య కూడా అమిత్ షా అప్పుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ అతనికి తెలిసి వచ్చింది, అందుకని మళ్ళీ మాతో
చేరాడు, మేము కూడా ఓకే అన్నాము, మాకే ఎవరు కూడా అంటరాని వాళ్ళు కాదు అనేది చెప్పాడు. అంటే చాలా క్యాజువల్గా, మేము మాకేం ఇంట్రెస్ట్ లేదు, అతనై పోయాడు అతనై వచ్చాడు కాబట్టి ఓకే అన్నాం అన్నట్టుగా మాట్లాడాడు. అట్లాగే మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా జగన్ ఒక మాట అనలేదు. జగన్ ప్రభుత్వంలో మంత్రులందరూ పోటీ పడుతున్నారు అవినీతిలు అన్నాడు తప్ప, జగన్ అవినీతి చేశాడని, జగన్ మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయని కానీ, జగన్ ఓడించండి అని కానీ, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయండి అని కానీ ఏమీ మాట్లాడలేదు. సో అంటే చంద్రబాబు దేనికైతే బొత్త పెట్టుకున్నాడో ఆయన కారణాలు, ఆ రెండు కారణాలలో మొదటి కారణం పోల్ మేనేజ్మెంట్కి తనకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది కూడా ఏమి ఉపయోగపడట్లా. సిఎస్ని ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు, డీజీపీని చేయలేదు, వీళ్ళు పురంధరేశ్వరి 23 మందిని ఇస్తే అందులో 9 మందిని అది కూడా ఎస్పీ స్థాయి కలెక్టర్ స్థాయిని చేశారు. దానివల్ల మేజర్ తేడా ఏమీ ఉండదు, జగన్కి అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో అంటే ఇక్కడ చంద్రబాబు అనుకున్న కారణాలు ఏవైతే ఉన్నాయో బీజేపీతో పొత్తుగా అవి ఉపయోగపడట్లేదు, ఎలక్షన్లో కూడా ఏ రకమైన ఉపయోగం కనబడట్లేదు. అదే ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కృష్ణదేవరాయలు చెప్పిన దాంట్లో.